కర్ణగారి చోట కళ్ళు కనిపించట్లేదా? అంత మూర్ఖుడువా నీ బతుకుంటే అర్థం కదా నీకు. మన బతుకులు బాగు చేసుకుందాం అని చెప్పి అంటే ఐఎమ్ రెడీ. ఇట్స్ నాట్ అబౌట్ జయప్రకాష్ నారాయణ్. ఎన్టీ రామారావు గారు ఆనాడు వచ్చింది ఒకటి, హీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ ఐకాన్ అండ్ హీ హాస్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ అండ్ పర్సనాలిటీ. ఐ న్యూ హిమ్ మోర్ దెన్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ మోర్ దెన్ హిస్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ రిక్వైర్ టు బి టోల్డ్ అబౌట్ ఎన్టీఆర్. బట్ దేర్ ఇస్ అ కాంటెక్స్ట్, దేర్ ఇస్ అ వాక్యూమ్. నాన్ కాంగ్రెస్ పాలిటిక్స్ వాక్యూమ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ రావాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు ఆ పాలిటిక్స్ వేరు. కర్ణాటకలో ఒక అన్నోన్ ఫేస్లెస్ మ్యాన్ కాల్ రామకృష్ణ హెగ్డే, ఆయన ఎన్టీఆర్ అంత గొప్ప నాయకుడు అయ్యాడు. ఎట్లా అయ్యాడు? వాక్యూమ్ క్రియేటెడ్ లీడర్షిప్. ఎప్పుడైతే వాక్యూమ్ ఉందో, ఆల్టర్నేటివ్ కావాలో, అదొరకున్న జనతా సోషలిస్టులు మిగతా వాళ్ళందరూ దానిలో చేరిపోయారు. ఇవాళ ఏరి బికాస్ మీ దృష్టిలో ఒక కాంగ్రెస్ ఉంది, ఒక వైకాపా ఉంది, దిక్కుమాలిన పార్టీలైనా, ఒక టీఆర్ఎస్ ఉంది, ఇంకొకటి ఉంది, దిక్కుమాలిన పార్టీలైనా, వాక్యూమ్ లేదు. మీ దృష్టిలో వాక్యూమ్ ఉండడం అంటే పవర్ కోసం ఫైట్ చేయడం, ఎమ్మెల్యే పదవులుగా తప్ప దేశాన్ని మార్చడం కోసం ఆలోచించట్లా. కాబట్టి అయితే ఇడు లేకపోతే ఆడు, వాళ్ళలో చేరదాం. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ అబౌట్ జయప్రకాష్ నారాయణ్. ఐఎమ్ ఎ బ్యాడ్ ఫాదర్. నాకు బ్లాక్ మనీ వద్దయా, వైట్ మనీ. తనపై నాడు మాట్లాడబాక, నోరు మూసుకోవచ్చు. వేరే పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. సొంతంగా బతకగలిగి దీని నుంచి దెబ్బ ఆశించుకుందని కావాలా? ఈ సమాజం బాగుపడ్డానికి నా టైం లేదనుకుంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి నాన్ ఎలిట్స్ ఏమంటున్నారు? నీది జీవిక కావచ్చు, మరొకటి కావచ్చు, నేను తగలడతానయ్యా, నాకేం కావాలంటున్నారు. ఇంకా నువ్వు నాకు టైం ఇవ్వాలా? నువ్వు నాకు ఎనర్జీ ఇవ్వాలా? నేను నిన్ను ఎందుకు పట్టించుకోవాలా?